నమస్కారం దీర్ఘాయుష్కి స్వాగతం ఇప్పటివరకు మనం సాంప్రదాయ విత్తన శుద్ధి విధానాలను వాటి యొక్క వినియోగాన్ని చూసాం దానిలో భాగంగా ఈ రోజు మనం సున్నాను ఉపయోగించి విత్తన శుద్ధిని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం దీనికి మనకు కావాల్సినటువంటి పదార్థాలు 1 కేజీ సున్నము 10 లీటర్ల నీళ్ళు సున్నాన్ని 10 లీటర్ల నీటికి కలపడం ద్వారా సున్నం ద్రావణం తయారవుతుంది మనం కొద్దిసేపు కలియబెట్టిన తర్వాత ఈ సున్నం అనేది నీటికి కలిసి ఎక్కువ ఉన్నటువంటి సున్నం అనేది కింది భాగానికి వెళ్లి చేరుకుంటుంది పైన తేలియాడుతున్నటువంటి తెల్లటి నీటి లోపల మనం విత్తన శుద్ధిని చేసుకోవచ్చు విత్తన శుద్ధి చేయాలనుకున్నటువంటి విత్తనాలను గుడ్డ లోపల గట్టి ఈ పైన తేలియాడుతున్నటువంటి సున్నపు నీటిలో మనం ముంచడం ద్వారా విత్తన శుద్ధిని చేసిన వాళ్ళం అవుతాం ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి విత్తన శుద్ధి విధానము మరియు సాంప్రదాయ పురాతన విధానం ఈ విధంగా మనం విత్తనాలను విత్తన శుద్ధి చేసి తీసి ఎండించి విత్తుకోవచ్చు దీని ద్వారా మనం తక్కువ ఖర్చుతో విత్తన శుద్ధి చేయడమే కాకుండా వ్యాధిజనక సూక్ష్మజీవులను అరికట్టిన వాళ్ళం అవుతాం ఇప్పుడు దీని యొక్క తయారీ మరియు వినియోగాన్ని చూద్దాం ఇప్పుడు మనం సాంప్రదాయ పద్ధతిలో సున్నాన్ని ఉపయోగించి ఎలా విత్తన శుద్ధి చేసుకుంటామో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు 1 కేజీ సున్నం 10 లీటర్ల నీళ్ళు సేకరించుకున్న 1 కేజీ సున్నాన్ని 10 లీటర్ నీళ్ళలో కలపడం ద్వారా సున్నం ద్రావణం తయారవుతుంది సేకరించుకున్న 1 కేజీ విత్తనాలని మూట కట్టి సున్నం ద్రావణంలో రోజంతా నిల్వ చేసుకోవాలి సున్నం ద్రావణంలో రోజంతా నానబెట్టుకున్న విత్తనాలను తీసి ఎండబెట్టి విత్తుకోవాలి సున్నం ద్రావణంలో నానబెట్టుకున్న విత్తనాలను ఈ విధంగా ఎండకు ఎండబెట్టుకొని విత్తుకోవాలి ఈ విధంగా సాంప్రదాయ పద్ధతిలో సున్నాన్ని ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు విత్తనాలు విత్తుకోవడం ద్వారా విత్తనాల ద్వారా వ్యాపించే వ్యాధిజనక సూక్ష్మజీవుల్ని అరికట్టవచ్చు